కరోనా కష్టకాలంలో ప్రజలపై పన్నుల భారం మోపి ప్రభుత్వం ప్రజలను అడ్డి విరుస్తోందని పౌర హక్కు సంక్షేమ సంఘం సభ్యులు దోసర్లపూడి రమణరాజు మండిపడ్డారు. ఈ సందర్భంగా ప్రభుత్వం విధించిన ఆస్తి నీటి పన్నుల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు ప్రజలపై అధిక పన్నులను వేస్తూ భారం మోపుతున్నారని దోసర్లపూడి మండిపడ్డారు. అయితే దోసర్లపూడి ధర్నా చేస్తుండగా స్థానికంగా ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ లాగడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి నేలపై పడుకుని ఆయన నిరసన వ్యక్తం చేశారు. అన్ని కార్పొరేషన్లు కూడా ఈ యాత్ర జరుగుతుంది. ప్రజలపై ప్రతి భారాలకు నిరసనగా ప్రజల పక్షాన కాకినాడ పౌర సంక్షేమ సంఘం ఈ కార్యక్రమం చేస్తుంది. ఆస్తి పన్నుల చట్టం 198 జీవో ప్రతులు దగ్ధం చేయడానికి కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయానికి కాకినాడ పౌర సంక్షేమ సంఘం వచ్చింది. చట్టం చేసినటువంటి కాపీలు దగ్ధం చేయడం కరెక్ట్ కాదని సీఏ గారు చెప్పారు. వారి మాటలు గౌరవిస్తూ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ వారు చెప్పినటువంటి విధానాల్లోనే మేము గాంధీ మార్గంలో జీవో ప్రతుల్ని చించివేసి ఇక్కడ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ లోపలికి కమిషనర్ గారు వెళ్ళారు, మళ్ళీ వస్తున్నారని చెప్పి మమ్మల్ని గేటు దగ్గర డిస్టర్బ్ చేసి అవతలకి తోసివేసే ప్రయత్నం చేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అందుచేతనే మున్సిపల్ కార్యాలయం ముఖద్వారం వద్ద నేల మీద పడుకుని ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. అవసరమైతే మీరు చట్టరీత్యాగా అరెస్టు చేసి మమ్మల్ని సెంట్రల్ జైలుకు పంపించడం మాకు అభ్యంతరం లేదు. మేము గాంధీ మార్గంలోనే ఈ కార్యక్రమం చేస్తున్నాము. మేము చేస్తున్న విషయాన్ని ఇంటెలిజెన్స్ వారికి కూడా తెలియజేసి కార్యక్రమాన్ని చేపట్టాము. మేము చేస్తున్న డిమాండ్ ఏంటంటే ప్రభుత్వం ఈ కరోనా సమయంలో 2 సంవత్సరాల పాటు ఈ నూతనంగా ప్రవేశపెట్టినటువంటి విధానాన్ని వాళ్ళు మానుకోవాలి, జీవోను ఉపసంహరించుకోవాలి. కాకినాడ కార్పొరేటర్లు ఏ పార్టీ వారైనా కూడా ప్రజలకు మద్దతుగా నిలిచి ఈ యొక్క ఈ ఆస్తి పనుల పెంపును వ్యతిరేకించాలి. ఆ రకంగా ఆస్తి పనుల పెంపును వ్యతిరేకించే కార్పొరేటర్ని, ప్రజలకు మద్దతుగా నిలిచే కార్పొరేటర్ని కాకినాడలో జరిగే ప్రజా బహిరంగ సదస్సులో వారిని అభినందిస్తూ వారి యొక్క ప్రజల సమక్షంలో వారికి సంఘం యొక్క అభినందన పత్రాలు ఇవ్వడానికి కూడా నిర్ణయం చేసుకోవడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఈ ఆస్తి పనుల పెంపు జీవోని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్త ఉద్యమంలో మేము భాగస్వాములం అవుతున్నాం.